కథ చెబుతా వినుక్షణం, కథనుకోకు ఇది నిజం. కలియుగాన బ్రతకడం కలవుతున్న క్షణం. లేఖ రాజను పేరున హైదరాబాదు సింధు ఊరున, దిగినాడొక మనిషిలాగా జగములకే వెలుగుల. తనలో కలిగే అనుభవాలతో ఆత్మే సత్యం అనబడాలనే బాబా ధ్యానం అతడు చేసెను. ఓం శాంతి. శివబాబా స్మృతిలో ఉన్నారా? శివబాబా చెప్తున్నారు, మీరు సర్వశక్తివంతుని శక్తి దళం కనుక సదా మరియు సర్వ సమస్యలను స్పష్టంగా సహజంగా దాటాలి. ఆలోచించకూడదు, ఆగిపోకూడదు. శక్తి దళం ఆత్మలు ఏ పరిస్థితి వచ్చినా ఆశ్చర్యపోరు, సంతోషంగా ఉంటారు. శక్తి దళం ఆత్మ నోటి నుండి ఎప్పుడూ కారణం అనే మాట రాదు. ఏ కారణం వచ్చినా దానిని సెకండ్లో నివారణ రూపంలోకి మారుస్తారు. చిన్న చిన్న విషయాలు, విజ్ఞానం రావటం, ఇవన్నీ రామాయణం కథలు. వీటిలో మన సమయం పోగొట్టుకోకూడదు. పరస్పరం ఒకరికొకరు కలుసుకున్నప్పుడు స్మృతి యాత్ర యొక్క యుక్తులు లేదా రోజురోజుకి బాబా చెప్పే విషయాలు ఇవ్వటం తీసుకోవటం చెయ్యాలి. ఈ స్థితి ఉండాలి. భక్తి మార్గం దుర్గతి మార్గమని ఆ విషయాలు వదిలేసి మరలా ఇక్కడ సూక్ష్మంగా ఆ విషయాలను ధారణ చేయకూడదు. చిన్న చిన్న విషయాలను వర్ణన చేయటం, చిన్న చిన్న విషయాలలో సమయం పోగొట్టుకోవటం, ఇది కూడా భక్తి మార్గం యొక్క జపం. ఎవరి అవగుణాలు అయినా వర్ణన చేయటం, స్మరణ చెయ్యటం, ఇది కూడా భక్తి మార్గం దుర్గతి మాల. మనసులో సంకల్పం చేయటమంటే జపం చేయటం. ఒకరికొకరు ఆ విషయాలు వినిపించుకోవటం అంటే గంటలు మ్రోగించటం. ఇవన్నీ భక్తి మార్గం యొక్క దుర్గతి ఆచారాలు. ఈ ఆచారాలతో వైరాగ్యం రావాలి, అప్పుడే స్మృతి యొక్క వేగం పెరుగుతుంది. లేకపోతే ఎంత పురుషార్థం చేసినా పెరగదు. భక్తులకు సమయం ధనం వ్యర్థం చేస్తున్నారు అని చెప్తున్నారు. ఇక్కడ కూడా మీరు జ్ఞానీ ఆత్మలు, ప్రతి సమయం సఫలం చేసుకోవాలి. జ్ఞానీ ఆత్మ అంటే ప్రతి సంస్కారం, ప్రతి మాట జ్ఞాన సహితంగా ఉండాలి, జ్ఞాన స్వరూపంగా ఉండాలి. చాలా సమయం నుండి ఈ సంస్కారాలు లేకపోతే చాలా సమయం ఎక్కువ రాజ్యం కూడా చేయలేరు. అంతిమంలో పురుషార్థం చేస్తే రాజ్య భాగ్యం కూడా అంతిమంలో పొందుతారు. శక్తుల సంకల్పం శక్తిశాలిగా ఉంటుంది. ఏది కావాలంటే అది చేయగలుగుతారు. వారినే శక్తి సేన అంటారు. స్థానం యొక్క గొప్పతనం, సమయం యొక్క గొప్పతనం, స్థితి యొక్క గొప్పతనాన్ని తెలుసుకొని ఉన్నత ఆత్మ కావాలి. ఓం శాంతి.